పొద్దరగని ముద్దులతో తక ధిమి తక తక ధిన్న తక తక చొన తక 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 ధిమి తక తది గిన్న తక తక చొన తక 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 ఏరా పొద్దుననగా వస్తున్నానని తెలుసు కదా రేవు దగ్గరికి ఎందుకు రాలేదు అంత పొగరెక్కిందా నీకు కాదనయ్యా పొద్దున్నే కోడి కూసి అలాగే లెగుద్దాం కదా అని కోడిని మంచం కింద నిండి పడుకున్నాను తినమరిగిన కోడి కదా గుర్రెట్టు నిద్రపోయి పదకొండు నుండి కూసింది తప్పు నాది కదనయ్యా కోడిది కోడి ఎప్పుడు సరిగ్గానే కూస్తుందిరా నీ బుర్రే సరిగ్గా పనిచేస్తున్నట్లేదు అవును అమ్మాయి వచ్చి నెల రోజులైంది కదా రోజుకు రెండు టెలిగ్రామ్లు ఇమ్మన్నాను నెల రోజులైనా ఒక టెలిగ్రామ్ రాలేదు ఈ ఊళ్ళోనే కాదు పక్క ఊళ్ళో కూడా పోస్ట్ ఆఫీస్ లేదా అక్కడి నుంచి టెలిగ్రామ్ అవునరా నీలాంటి సన్నాసులంతా ఊరి ప్రెసిడెంట్ అయితే ఇంతే మరి చూసారా హలో డాడీ హౌ ఆర్ యు అరే మన టింకుని కూడా తీసుకొచ్చారా అవునమ్మా ఇలాంటి మనుషులు నమ్ముకోవడం కంటే ఆ కుక్క నమ్ముకోవడం చాలా మంచిదమ్మా ఏమా సెలవులు బాగా ఎంజాయ్ చేస్తున్నావా మీ సన్నాసి బాబాయ్ నిన్ను బాగా చూసుకుంటున్నాడా అవునులే పొద్దునే వస్తున్నా అని తెలుసు కూడా రేవుకు బండి పంపునాడు నిన్ను ఎట్లా చూసుకుంటాడు డాడీ అదేం కాదు బాబాయ్ నన్ను ఇక్కడ చాలా బాగా చూసుకోవడం లేదు చూసారా బాబాయ్ చూసుకోకపోతేనే నా గురించి నేనే చూసుకుంటున్నాను డాడీ నేను మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటో చెప్పమ్మా నాకు చాలా ఇష్టమైన న్యూస్ అది మీకు ఇష్టమయ్యే న్యూస్ చెప్పమ్మా నేను చెప్పిన వెంటనే ఓకే అనాలి ఓకే ఓ తప్పకుండా అంట మీరు లోపలికి వెళ్ళి స్నానం చేయండి నేను ఇప్పుడే వచ్చేస్తాను ఎక్కడికమ్మా ఇప్పుడే వచ్చేస్తాను డాడీ ఏంటి మా నాన్నగారు వచ్చాను నేను అన్ని విషయాలు చెప్పాను ఆయన సరే అన్నారు రేపు పొద్దునే మీ వాళ్ళందరం తీసుకుని మా బాబా ఇంటికి రండి తాతోయ్ తాతోయ్ రూపాయలు బాబు వచ్చేసాయంట అన్ని విషయాలు చెప్పేసిందంట సరే అనా అంట రేపు మన వాళ్ళందరినీ తీసుకుని ఇంటికి రమ్మంది అలాగే అలాగే అంటే సరిపోతా నీకేమో పిచ్చెక్కిందంటే ఆ అమ్మాయి బుద్ధిలోకి రమ్మంటే మనం బయలుదేరి వెళ్ళిపోవటం ఏంటి ఇడి చూస్తే అసలు మొక్కలేదు ఆ అమ్మాయి అమెరికాలో చదువుకొచ్చింది ఎవడొప్పుకున్నా నాన్న ఒప్పుకుంటాడా ఒప్పుకుంటారా చదువు కన్నా గుణం గొప్పదని డబ్బు కన్నా ఆడంబరం లేని బతుకు గొప్పదని ఆ అమ్మాయి మన ఇంటికి వస్తానని గెద్దుతా అంటే నువ్వు అప్పగలవాదని బాబు అప్పగలరా అక్కడికి వెళ్ళి అబాస్ పాలైతే ఎవరికి సమాధానం చెప్పుకుంటాం అబాస్ పాలు ఇంటికి అవుతావా హనుమాన్ పేదవా ఊరు వాడ అంతా బయలుదేరుస్తాను రా ఏదో నా కొడక బాజా భజంతులతో సారే సీరలతో బయలుదేరుతావురా ఇగో ఎంకయ్య సుబ్బయ్య రావణ ఏంటనే వాళ్ళెవరో చందా కోసం వచ్చినట్టున్నారు ఇచ్చి పంపు ఇచ్చాడు ఆడు మాకు ఇచ్చేదేంటి కావాలంటే ఆడికి మేము పడేస్తాం ఈ తాగులతో ఇల్లు నేసేయతావా చూసారా చూసావంటావేంటి వాళ్ళెవరో చెప్పండి నువ్వెవరో చెప్పు ఆ తర్వాత మేము చెప్పాల్సింది చాలా ఉంది ఎదుటోళ్ళు నోరెత్తితేనే మేము నోరెత్తుతాం మేము నోరెత్తాం అనుకోండి ఎదుటోళ్ళు మూతలాడాల్సిందే ఒరే నల్లబ్బాయి అన్నయ్య పగటి వేషగాళ్ళలా ఉన్నారు ఒక పాత పంచలు సాపించి పంపించు వాగరా ఏంటయ్యో చూస్తుంటే ఊహరిచ్చిపోతున్నావు నవ్వులాటకైనా ఒక అద్దుంటాలి పగటేషగాళ్ళు అంటావు సందాలు అంటావు ఇయ్యానికి వచ్చాను కాబట్టి ఇయ్యాలి నువ్వు బతికిపోయావు ఇంటికి వచ్చిన చుట్టాలను కూర్చోబెట్టి మాట్లాడాలన్న మర్యాద కూడా లేదు నాన్న నువ్వు ఊరుకోనా ముందండి ఊరుకోమని చెప్పు ఊరుకోమని చెప్తాను చూడండి రూపమ్మాయి నాన్నగారితో మాట్లాడడానికి అని వచ్చావు కొంచెం పిలవండి పిలవే ఆయన నీ సంగతి ఆయనతో చెప్తాను నేనే రూప తండ్రిని ఏం కావాలి నువ్వేనా వీపడివే నువ్వని తెలియక నాలుగు మాటలు ఎక్కువేశాను అవును మరి నక్క పక్కనున్న కుక్క కూడా నక్క దెబ్బలేదని ఆ నల్లూరు పక్కనున్న నీకు కూడా నాలుగు మాటలు ఎక్కువేశాను ఏమనుకోవద్దు నువ్వైనా చెప్పొద్దేరా దీపావళి నాడు దీపాలు అర్పేసేదవా చూసారా ఇంతకీ నాతో పనేంటి మీకు చూడండి వీడు మా అబ్బాయి అదేనయ్యా నా మనవడు వీడు మీ అమ్మాయి ఇష్టపడ్డారు పెళ్లి చేసుకుందాం అబ్బో శాలలో మాటలేమిటి పాటలేమిటి ఒకట శాల తిక్కుమక్క పడ్డారులేండి పెద్దలం అందరం కూర్చుని మాట్లాడుకుందామని వచ్చాం ఇదిగా నా మనవడంటే అలాంటోడు ఎలాంటోడు అనుకున్నారేంటి శాల లెక్కలో మనిషి ఏంటి వీడు నా కలుడా అదేవడు అయ్యా నీ కూతురు మగుడు నీ కలుడుగా ఏమవుతాడు ఆ ఊళ్ళే ఈ పట్టణం తిరుగుల్లో పడి వర్షలన్నీ మర్చిపోయినట్టు ఉన్నారు ఒకసారి లేచి నిలబెడతావా ఏ నా ఎత్తంతో చూద్దాం అనుకుంటున్నారా అలాగే చూడండి రూపా రూపా ఏమిటాడీ మీరు పిలిచారా రూపా వీళ్ళు నీకు తెలుసా అవును డాడీ నాకు తెలుసు వీళ్ళు చెప్పేదంతా నిజమేనా నిజమే డాడీ
అయితే నువ్వే వెళ్ళని పిలిపించావు అన్నమాట. అవును డాడీ, నేనే రమ్మన్నాను. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్. అవును డాడీ, నేను ఒక రోజు ఫోటోలు తీయడానికి వాళ్ళ ఊరు వెళ్ళాను. వెళితే ఈ ముసలైన ఆయన మనవడు వాళ్ళ నాన్న కలిసి మీ నాన్నగారు వచ్చినప్పుడు చెప్పండి మా ఊరి గుడికి వెళ్ళవేయాలి చందా అడగాలి అన్నారు. వచ్చినప్పుడు చెప్తాను అన్నాను. నువ్వు వచ్చావు నేను చెప్పాను. డాడీ, ఈ కుర్రాడు బాగా కరసం చేస్తాడు. ఈ ముసలైన మంచి కామెడియన్, డాన్స్ కూడా బాగా చేస్తాడు. అదే మరి నువ్వు వాణ్ణి ప్రేమించానన్నావని పెళ్లి చేసుకుంటానన్నావని ఆ విషయం మాట్లాడడానికి నా దగ్గరకు నువ్వు రమ్మన్నావని అంటున్నారు. ఎవరు? నేనా? వీణా? ఏం డాడీ జోక్ చేస్తున్నావు? నేను జోక్ చేయడం లేదమ్మా. వీలైతే ఇప్పుడే పెళ్లి చేసుకోవడానికి సిద్ధమై వచ్చారు చూడు. ఒత్తరొత్తరు నా ఊరు ముందు ఆగలేకపోతున్నారు. ఇలాంటి గొడవలు చేస్తేనే చిన్నపోతారని వాళ్ళ లెక్క. ఇదిగా సూర్యుడు చంద్రుడు కనబడకపోవచ్చు కానీ నన్ను మీరేం చేయలేరా. బాగా చెప్పావు బాబాయ్. మొత్తానికి మంచి పిచ్చివాళ్ళ మేడం. నువ్వు నన్ను ప్రేమించాను చెప్పలేదు. మా తాతయ్య కాళ్ళెట్టుకుని బతిమాలేదు. పరాశకాలాడుకు. మా తాతయ్య పరువంతా చంపుకుని నా కోసం మా ఊరు ఊరినే పొలిమేర దాటించాడు. చెప్పు, మీ నాన్నతో నిజం చెప్పు. చెప్పు. అసలు ఏమిటాడి వీళ్ళ గోళ, నాకు అర్థం కావడం లేదు. ఎందుకు అలా పిచ్చి పెట్టినట్టు అవుతారు? ఇవాళ ప్రధానానికి రమ్మని నువ్వు కదా. నా మొహం చూసి చెప్పు. నీ మొహం చూస్తే నాకేమన్నా భయమా? మీ ఇద్దరి మొహాలు చూసి నేను చెప్తున్నాను, మీకు నాకు ఏ సంబంధం లేదు. అబద్ధం. ఏమిట్రా అబద్ధం? అబద్ధం అటం. ఏమిట్రా దౌర్జన్యం చేస్తున్నారు? ఒక్క సెకండ్ లో మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళకపోతే మిమ్మల్ని అందరినీ కుక్కలు కాల్చినట్టు కాల్చేస్తారు. ఏమయ్యా ఇంకా నిలబడున్నావు? జరిగింది చాలదయ్యా. ఊరందరినీ తీసుకొచ్చావు కదయ్యా, వాళ్ళ ముందు నా పరుగు తీసావు కదయ్యా. తూ అని ఉమ్మేసడానికి సిగ్గులేదయ్యా. నడవయ్యా, నడవయ్యా, నడు, నడు. నా ముఖాన బురద జల్లి నన్ను అల్లరి చేస్తారా? మీ పరువు బురదలో కలిపి మీ ముఖాన్నే కల్లాపు చల్లాను చాలా. నన్ను పిచ్చిదాన్ని చేసి నా ముఖాన్ని బుక్క చల్లుతారా? మీరు తెచ్చిన పసుపు కుంకాలు మీ ముఖం మీద చల్లాను, అందంగా ఉంది కదా. జన్మ జన్మలకి మీ తల లేవకుండా చేశాను. బుద్ధి తెచ్చుకునే బ్రతకండి. పిల్ల కాకేం తెలుస్తుందిరా ఉండేలు తప్ప. ఇదిగో తగిలి బుర్ర తిరిగిన రోజున తెలుస్తుంది ఈ తాత మనవల దెబ్బ అంటే ఏమిటో. ఈ ముసలాయన కన్నా బుద్ధి ఉండొద్దు. ఈ ముసలాడు ఎప్పుడు ఆకాశానికి నిచ్చెన చేద్దామని అయినా పట్నం దాసాని కట్టుకోవడానికి ఒప్పుకుంటు కానీ ఎట్లా అనుకున్నారా? అందుకే కదా ముసలాడు తగిన శాస్తి జరిగింది. మరి మా తాతని ఇంకో మాట అన్నారా? ఊరుకునేది లేదు. ఇది మా ఇద్దరికి సంబంధించిన విషయం. అలాంటప్పుడు మా మనల్ని పిలిచారా? ఉత్సాహమైందంట. మళ్ళీ చాలా కట్టడం వాదనలేంటి? పదండింటికి మేము రావురా. రాళ్ళు విసిరే చేతుల మధ్య తల ఉంచుకు పట్టడం మా వంశంలో లేదురా. ఒడ్డును కూర్చుని ఎన్ని కబుర్లో ఇలా చెప్తారు. రే, అవమానించడం గొప్ప కాదురా, చేసి చూపించడం గొప్ప. ఇప్పుడు చెప్తున్నాను చూడు, నేను నాటిన ఈ చేను కోతకొచ్చేలోపుగా నా మనవుడి చేత దాని మెడలో తాళి కట్టిస్తాను. ఆ పసు పట్టలతోనే వీళ్ళిద్దరి చేత ఆ చేను కోయిస్తాను. అలా కోయించలేకపోతే ఈ చేలో ఆ తల తగ్గొసుకుంటాను. గందరగోళంగా ఉందిరా తాత. ఏం తాత ఊరికి కొత్త? అవును బాబు. అవును, దాహం వేస్తుంది అనుకుంటున్నారు? రండి కొబ్బరి బొండాలు తాగుదాం. తాత చెరుకు మిషన్లు ఆడుతున్నారా? పట్టణ పొలకి పళ్ళు తొందరగా పోతారా, అందుకనే మిషన్ మీద రసం తీసి తాగుతున్నారు. తీసుకోండి. అత్తగే బాబు, అదే మా తోటలో అయితే ఏనుగు తొండం పిలిచినట్టు యాగబిగిన ఆరు కాయలు లాగేసేవండి. నేనైతే ఆరు గెలు ముంచుకెళ్ళి లాగేసేవాడి. ఏం పర్వాలేదు, ఇది మీ కొట్టే అనుకోండి. హాయిగా తాగేసి చక్కగా ఇంటికెళ్ళండి. బాబురా ఆగండి, ఆగండి, డబ్బులు ఇవ్వండి. డబ్బులు ఇవ్వడం కొట్టాయింది కదా,
ఒకే గొడ్కింద ముగ్గురు వచ్చి కొట్టాయిందంట కదా కొట్టినా.